హలో అండి, నమస్తే. సురేంద్రపురి కుంద సత్యనారాయణ కళాధామం పార్ట్ 1 చేశాను కదా, చూసారు కదా, దానికి కంటిన్యూస్గా ఈ వీడియో అండి, పార్ట్ 2 అన్నమాట. నేను అన్నీ కలిపి ఒకటే వీడియో పెట్టచ్చు, కానీ చూడడానికి కూడా అందరూ అంత టైం పెట్టి చూడడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి నేను పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను. ఇది పార్ట్ 2 ఒకటే కదండి, ఇంకా నెక్స్ట్ పార్ట్ 3 కూడా వస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియోని చూస్తూనే ఉండండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి 9 అలంకారాలు, అలాగే త్రిమూర్తులు. మనం ఈ కళాధామంలో అన్ని టెంపుల్స్ అన్నీ చూస్తే మనకి మన ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా చూసినట్లే ఉంటుందండి. మొత్తం అన్ని అంటే మనం అందరం కూడా అన్నీ వెళ్ళలేము కదా, అంతా చూసినట్లుగా ఆ టెంపుల్స్ అన్నీ ఆ థీమ్స్ కానీ బాగా పెట్టారు. ఇవే కాదు, పాతాళలోకం, స్వర్గలోకం, ఇంద్రలోకం, నాగలోకం, ఇలా అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ప్రతిదీ కూడాను. యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికైతే మాత్రం వెళ్ళండి, చాలా దగ్గర, చాలా దగ్గర ఇది. కానీ 4 తర్వాత, ఈవినింగ్ 4 తర్వాత వెళ్తే మాత్రం మీకు చూడడానికి టైం సరిపోదు. ముందుగా అయితే వెళ్ళండి, అంటే మధ్యాహ్నం ఆ టైంలోని 12-3 లోపు వెళ్తే ఓకే, తర్వాత వెళ్తే ఏంటంటే టైం సరిపోదు, వాళ్ళు 6:30 వరకే కదా. అదొకటి ఇక్కడ చూడండి, మీకు అంతా యారో మార్క్ ఉంది కదా, ముసలి వాళ్ళు వెళ్ళినా కూడా ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే యారో మార్క్తో మనం అన్ని టెంపుల్స్ ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. నేను తీస్తున్నాను ఆల్రెడీ.
దుర్యోధన వధ. ఇంద్రలోకం ఈ వీడియోకి అయితే ఇక్కడితో కమ్మ పెడుతున్నానండి. ఫుల్ స్టాప్ అయితే కాదు, ఎందుకంటే పార్ట్3 ఉందన్నమాట. అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.